అయితే ఇక్కడ ప్రధానంగా మూడు కార్పొరేషన్ల మీద ఇప్పుడు రెండు పార్టీలు, మీ పార్టీ అటు టీడీపీ కూడా, ఒకటి విశాఖపట్నం, రెండు విజయవాడ, మూడు గుంటూరు. విజయవాడ గుంటూరు అమరావతికి సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది, విశాఖపట్నం కార్పొరేషన్ విషయానికి వస్తే ఒకటి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయబోతున్నారు, దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజలు అనేది ఒక రెఫరెండం. రెండోది పంచాయతీకి మున్సిపల్ ఎన్నికలకి మధ్య మీకు కలిగిన ఆటంకం, ఇబ్బంది స్టీల్ ప్లాంట్ వ్యవహారం. ఇలాంటి సందర్భంలో ఈ మూడు కార్పొరేషన్లలో వైసీపీ నెగ్గుకు రాగలదా? వెళ్ళదు సార్. ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం, విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, లేదంటే గుంటూరు అవ్వచ్చు, వీటన్నిటి చోట్ల కూడా ఏదైతే జరిగినటువంటి ఎన్నికలు, ఇదని చోట కాదు, ఓవరాల్ గా జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మీరు చూస్తే ఇక్కడ మాకు విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో మేము పోయినసారి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది విజయవాడ గుంటూరులో. కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా అన్ని గెలిచాం మేము. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అమరావతి అనే పేరుతో ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారో, ఆ డ్రామాకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం ఒకే ఒక్క రాజధానిగా అమరావతిలో ఇక్కడే గ్రాఫిక్స్ చూపించాలి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నటువంటి తీరు, మొన్న విజయవాడ గుంటూరులో చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం గమనించాలి. అవన్నీ గమనించినాక ప్రజలు కూడా చూశారు వాస్తవంగా ఈ 21 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చెప్పారు, ఆయన స్టాండ్ ఏ విధంగా ఉంది. ఆయన ఓపెన్ గా చెప్పారు, సార్ నేను అమరావతి ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు, కానీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి గ్రాఫిక్స్ కు నేను వ్యతిరేకం, నేను ఇక్కడ ఇది చేయగలను, ఈ విధంగా నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను. అమరావతి సిఆర్టీఎ రద్దు చేసి ఏఎంఆర్డీ అమరావతి మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ శాసన రాజధాని నుంచి ఈ విధంగా అభివృద్ధి చేస్తాను, ఇది అని చెప్పి ఆయన వైద్యం ప్రకారం వెళ్తాం. మీరు చేద్దాం అనుకుంటున్నది రైతులు కోరుకోవట్లేదు, అక్కడ రైతులు కోరుకుంటున్నది మీరు చేద్దాం అనుకోవట్లేదు, అందుకే కదా అమరావతి ఇష్యూ. అదే అడుగుతున్నాను, అమరావతి అంశం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందా, చూపించదా? ఓకే, ఆయన ఏదో తిట్టారు అంటే ప్రజలు చూసుకుంటారు, అది చంద్రబాబు గారు తిట్టారు వాళ్ళని ఏదో సిగ్గుందా సిగ్గులేదు అన్న ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇక్కడ ఒక్క మాట నేను గమనించండి సార్, ఇప్పుడు అమరావతి లేదంటే ఇంకొకట ప్రాంతం అనే కాదు, మేము అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చెందడానికి మేము డెసిషన్ ప్రకారం వెళ్ళాం. పోయినసారి కూడా మాకు అక్కడ కొంత అభ్యర్థులు ఏదైనా లేటుగా ఆ ప్రాంతానికి, అంటే పోటీ చేసేటప్పుడు మాకు విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవరైతే మాకు అభ్యర్థున్నారో ఆయన కొంచెం లేటుగా ప్రచారానికి, అంటే ముందు నుంచి కొంచెం యాక్టివ్ గా ఉండి తిరుగుండి ఉంటే ఖచ్చితంగా విజయవాడ ఎంపీని కూడా మేము మొన్న కైవసం చేసుకుని ఉండేవాళ్ళు. సో ఏంటంటే అక్కడ కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కావచ్చు, కొంత మేము వైఫల్యం వల్ల కేవలం నేరాలు, అంటే 5,000 ఓట్లతో వాటితో ఓడిపోయాం తప్ప అసెంబ్లీలో కూడా మేము అన్నింటిలో అక్కడ గెలుచున్నాం. అంటే అక్కడ కూడా మాకు పూర్తి బలం ఉంది. ఈ రోజు కుప్పంలోనే 2019 ఎన్నికల ముందు కదా సార్, అప్పుడు ఇది లేదు కదా, మూడు రాజధానుల ప్రకటన మీరు అప్పుడు చేయలేదు. 2019 ఎన్నికల ముందు ప్రజలకు తెలియదు అసలు మూడు రాజధానులు ఏర్పాటు ఉంటుందని, అప్పటి వరకు అమరావతి ఉంటుందని అనుకున్నారు, మీరు అనుకున్న అమరావతి ఉంటుందని అనుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటించారో అప్పుడు కదా మొదలైంది వారంతా. అది ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ ఎన్నికల మీద ఎందుకు చూపించదని అడుగుతున్నాను నేను. సార్ మీరు అన్నట్టు రెండే రెండు దాని గురించి మనం మాట్లాడుతాం, విజయవాడ గుంటూరు. ఇదే విజయవాడ చుట్టుపక్కల కూడా ఎన్నికలు జరిగింది సార్ మొన్న, ఇదే గుంటూరు, ఇదే సిఆర్టీఏ లో ఉన్న అన్ని చోట్ల కూడా అన్ని పంచాయతీలు కూడా ఎన్నికలు జరిగినాయి. అక్కడ కూడా మనం తీర్పు ఇచ్చారు కదా, ఎన్నిసార్లు ఇస్తారు ప్రజలు తీర్పు? మొన్న ఇచ్చినటువంటి తీర్పు అదే 29 గ్రామాలని ఆనుకుని ఉన్నటువంటి పంచాయతీలు కూడా తీర్పులు వచ్చినాయి కదా, అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు కదా. ఇదే గుంటూరు టౌన్ ని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీల్లో కూడా తీర్పు వచ్చింది కదా, ఇదే విజయవాడ సిటీని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీలో కూడా మనకు తీర్పు వచ్చింది కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు జిల్లాలు ఏదైతే మీరు అన్నటువంటి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో కూడా 80% పైగా పంచాయతీని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కదా. మరి ఎన్నిసార్లు తీర్పిస్తారు ప్రజలు? అంటే తీర్పు రూపంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నామని చెప్పి నిలబడ్డారు గ్రామీణ వాతావరణంలో ఉండే అందరూ. ఇప్పుడు పట్టణ వాతావరణంలో ఉండేవాళ్ళు, అంటే గుంటూరు నగరంలో ఏదైతే విజయవాడ నగరంలో ఉండేవాళ్ళు కూడా తీర్పు రూపంలో ఇవ్వబోతా ఉన్నారు. 80% కార్పొరేట్ సీట్లు, అంటే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి గుంటూరు విజయవాడ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మేము 80% గెలుస్తా ఉన్నాం విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి స్థానాల్లో. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి మొన్న వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల తీర్పే రిపీట్ అయింది, మాకు మొన్న వచ్చినటువంటి తీర్పు కంటే అద్భుతమైన తీర్పు రేపొందుకు రాబోతా ఉంది. సో ఎక్కడ జరిగినా కూడా ఈరోజు అమరావతిని మేము ఉన్నది ఫ్యాక్ట్ చెప్పి వెళ్తున్నాం.